సో హలో గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియోలో నేను మీకు మీ ఇన్స్టాగ్రామ్ నేమ్ని ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను అండ్ దాన్ని స్టైలిష్గా ఎలా సెట్ చేసుకోవాలో కూడా చెప్తాను అండ్ అదేవిధంగా మీరు ఒకసారి నేమ్ చే నేమ్ చేంజ్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఫోర్టీన్ డేస్ వరకు మళ్ళీ నేమ్ చేంజ్ చేయలేరు సో అలాంటి ప్రాబ్లమ్ని ఎలా క్లియర్ చేసుకోవాలో కూడా చెప్తాను అంటే మీరు ఫోర్టీన్ డేస్ కాకముందే మీరు నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తారనమాట సో అయితే ఎండ్ వరకు చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో ఒకవేళ తెలిసి ఉంటే వీడియోని స్కిప్ చేసేయండి దీని గురించి మీకు తెలియని వారి కోసమే ఈ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోవాలి ఫస్ట్ నా నేమ్ చూడండి బైగాన్ లాక్స్ ఇది నా వేరే అకౌంట్ ఈ ఒరిజినల్ అకౌంట్ కాదు మీకు చూపించడానికి క్రియేట్ చేసింది సో దాని మీద ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ నేమ్ కాడ మీరు క్లిక్ చేసి అయితే చేంజ్ చేసుకోవచ్చు సో ఇలా నార్మల్గా మీరు నేమ్ సెట్ చేసుకుంటే సింపుల్గా ఉంటుంది చూడడానికి సో అలా కాకుండా స్టైలిష్గా ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను సో మీరు ఇక్కడ చూసారా ప్రశాంత్ టెక్ బాన్ ఇలా నేను టైప్ చేశాను ఇప్పుడు ఇది నా నార్మల్గా ఉంది చూడ్డానికి ఓకే సో దీన్ని ఇలా నార్మల్గా కాకుండా కొంచెం స్టైలిష్గా మనం ఎలా యాడ్ చేయాలో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేయాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళండి సర్చ్ బార్లో స్టైలిష్ ఫాంట్స్ అని టైప్ చేయండి సో అలా టైప్ చేసిన తర్వాత ఇలా ఒక అప్లికేషన్ కనిపిస్తుంది గ్రీన్ కలర్లో సో దీని అయితే ఇన్స్టాల్ చేసుకోండి సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీద టెక్స్ట్ మీద సో అక్కడ మీరు మీకు ఏదైతే నేమ్ సెట్ చేసుకో ఏదైతే నేమ్ ఉంటుంది కదా సెట్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ నేమ్ని అక్కడ టైప్ చేయండి దాని తర్వాత కింద రకరకాల ఫాండ్స్ వస్తాయి సో ఆ ఫాండ్స్లో మీకు నచ్చిన ఒకటి చూజ్ చేసుకోండి నేను ఇక్కడ ఈ మ్యూజికల్గా ఉంది కదా ఒక ఫాంట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం లేదు దాని మీద ప్రెస్ చేసి పట్టుకోండి అది కాపీ అయిపోతుంది సో అలా కాపీ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఇన్స్టాగ్రామ్కి అయితే రండి ఓకే సో ఇన్స్టాగ్రామ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇంతకు ముందు ఏదైతే కాపీ చేసుకున్న ఏముందో సో దాన్ని ఇక్కడ పేజ్ చేయండి పేజ్ చేసి మీద రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి అండ్ ఇప్పుడు ఇది ఓకే అయిపోయింది సో ఇప్పుడు దీని కింద మన యూజర్ నేమ్ ఉందిగా సో యూజర్ నేమ్ని కూడా చేంజ్ చేద్దాం యూజర్ నేమ్ కూడా ఇంతేస్ యూజర్ నేమ్ మీద క్లిక్ చేసుకోండి సింపుల్గా మీకు ఏదైతే యూజర్ నేమ్ కావాలనుకుంటున్నారో దాన్ని టైప్ చేసుకోండి వేరే వాళ్ళు పెట్టుకున్న యూజర్ నేమ్ని మీరు సెట్ చేసుకోలేరు కాబట్టి మీరు ఇక్కడ ఏదైనా నెంబర్స్గా ఉంటే వాటిని యాడ్ చేసుకోండి మీద రైట్ సిమ్లు వచ్చింది సో అక్కడ రైట్ సిమ్ల మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది ఓకే మీద రైట్ సిమ్లు వస్తుంది ఓకే దాని మీద క్లిక్ చేసుకోండి ఒకవేళ అలా రాలేదంటే మీ నేమ్ని వేరే వాళ్ళు పెట్టుకున్నారని అర్థం ఓకే ఇప్పుడు బయటికి అయితే వచ్చేసాను ఇక్కడ మీద రైట్ సిమ్లు ఉంది దాని మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత నార్మల్గా ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు చేంజ్ అయింది మీద ప్రొఫైల్ మొత్తం ఓకే ఇప్పుడు మనం నేమ్ని చేంజ్ చేద్దాం చూద్దాం ఇక్కడ నేమ్ నేమ్ మీద అయితే క్లిక్ చేశాను ఇక్కడ నేమ్ని అయితే చేంజ్ చేసి చూస్తా ప్రజాంటికి ఎవరని టైప్ చేసా ఓకే మీద క్లిక్ చేసా ఇప్పుడు చూసారా ఓకే అండి అంటే ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు మీరు నేను ఆల్రెడీ ట్రై చేశాను వర్క్ అవుతుంది అండ్ దాని తర్వాత మీకు వర్క్ అవ్వదు ఇప్పుడు చూడండి ప్రశాంత్ ఎక్కి అని టైప్ చేశాను ఇక్కడ రైట్ సైడ్ మీద క్లిక్ చేశాను ఇక్కడ చూసారా వర్క్ అవట్లేదు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇలా వచ్చినప్పుడు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఫోర్టీన్ డేస్ వరకు మీరు చేంజ్ చేయలేరు సో దీన్ని ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సో స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఇది హెల్ప్ అవుతుందన్నమాట సో దాని తర్వాత ఇప్పుడు బయటికి రండి మీద త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఆ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి కింద సో దాని తర్వాత హెల్ప్ మీద క్లిక్ చేయండి ఓకే సో ఆ హెల్ప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రిపోర్ట్ ప్రాబ్లమ్ అని ఉంటుంది మీద సో దాని మీద క్లిక్ చేసి కింద సెండ్ ఫీడ్బ్యాక్ అని ఉంటుంది మధ్యలో ఆప్షన్ సెండ్ ఫీడ్బ్యాక్ ఓకే సో దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది సో నేను డిస్క్రిప్షన్లో ఒక మ్యాటర్ ఇచ్చాను ఆ మ్యాటర్ని మొత్తం కాపీ చేసుకుంటే ఇక్కడ పేస్ట్ చేయండి యాజ్ టీజ్గా ఓకే సో అలా పేస్ట్ చేసిన తర్వాత గ్యాలరీ మీద క్లిక్ చేసుకోండి ఓకే ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ ఉందిగా సో దాని మీద క్లిక్ చేసుకొని ఇంతముందు నేను ఏదో స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పాను సో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఓకే అయిపోతుంది ఈ విధంగా మీరు బై మిస్టేక్ నేమ్ పొరపాటున చేంజ్ అయినా మళ్ళీ మీరు మామూలుగా సెట్ చేసుకోవచ్చు తొందరలో సో ఇది గైస్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫార్మిలీస్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్